గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ బ్యాటింగ్లో పూర్తిగా తడబడిపోతున్నాడు ఇక న్యూజిలాండ్తో జరిగిన వన్ డే సిరీస్లో కూడా అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేకపోయాడు ఇక చాలా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టడం మనందరం చూస్తూనే ఉన్నాం దీనిపైన రిషబ్ పంత్ చాలా రకాల విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు అయితే టీమిండియా వికెట్ కీపర్ వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడంటే అవుననే సమాధానం వినిపిస్తోంది న్యూజిలాండ్ తో మూడో వన్ డే సందర్భంగా తాను అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో వెన్ను ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది స్ట్రెచర్ పై పడుకున్న పంత్ ఫోటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి అయితే పంత్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ కు పంపించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి దీంతో డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి కానున్న బంగ్లాదేశ్ టూర్ కు పంత్ వెళ్లేది అనుమానంగానే ఉంది మరి అతని స్థానంలో ఇంకెవరినైనా ఎంపిక చేస్తారా లేదా పంత్ని పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక పంత్ బ్యాటింగ్ వైఫల్యం అన్ని వైఫల్యం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్ని అవకాశాలు ఇచ్చినా పంత్ తన బ్యాటింగ్ తీరును మాత్రం మార్చుకోవడం లేదు ఇక జట్టు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న పంత్ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని అందరు అంటున్నారు మరి పంత్ నొప్పి గురించి ఎప్పుడు అప్డేట్ అవుతుందో మనం తెలుసుకోవాలి